ప్రజల ఆదరాభిమానంతో జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగడం తథ్యమని కోవూరు ఎమ్మెల్యే నెల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడోలూరు మండలం ఊటుకూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 53 సచివాలయాల పరిధిలోని మొత్తం 59,400 ఇళ్లకు తిరిగి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. జగన్ పరిపాలనకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తూ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తున్నా బురద జల్లే ఖజనాలు రాయడం సరికాదని తనదైన శైలిలో హితవు పలికారు. ఎవరేమి చేసుకున్నా ఎంతమంది పార్టీ నుంచి విడిపోయినా ప్రజాభిమానం ఉన్నంత వరకు జగన్కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్లపల్లి సొసైటీలో జరిగిన అవినీతిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పటి నుండి కొంచెం ఆలస్యంగా ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఇప్పటి వరకు 53 సచివాలయాల పరిధిలోని మొత్తం 59,041 గడపలు తిరిగాం. ఊహించని స్పందన ప్రజల దగ్గర నుంచి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 195,000 కోట్లు పార్టీలకు అతీతంగా మేము ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలోనే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, లబ్ధిదారులందరికీ నేరుగా అమౌంట్ చేరడం అందరికీ తెలిసిన విషయమే. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా సంతోషంగా ఆప్యాయంగా అందరూ కూడా ఆణిముత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల గుండె చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే పార్టీలు చూడకుండా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మేము రాజకీయాలే చేయకుండా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మేము చూడబోము. ఆయనే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం, కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారును చూసాం. ఎవ్వరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు మాకు ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు చెప్తుంటే ఆనంద బాష్పాలు కూడా పెడుతున్నారు చాలా ఇళ్లలో. ఎంత దూరమైనా సరే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒక విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తూ ఉన్నాం. చంద్రబాబు కాదు కదా, పవన్ కళ్యాణ్ కాదు కదా, ఈటీవీ, ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏమీ పీకలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళకి ఏమి అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నారని రాత్రులు ఏడ్చుకుంటున్నారు వీళ్ళందరూ ఒక దగ్గర సమావేశమై. కాకపోతే పైకి ప్రగల్భాలు పలుకుతూ ఓ పెద్ద ఏదో మాకు వచ్చేస్తా ఉంది మాకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ ఛానల్స్లో ఈ పత్రికల్లో డబ్బా కొట్టుకుంటున్నారు. అంతకు తప్పించి ఇంకొకటి లేదు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం, స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ప్రజల్లో ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ గెలిచిన వ్యక్తి కాదు. ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర అవకాశం వస్తే ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, ఏదో ఒక విధంగా బీజేపీతోనో ఇంకొక పార్టీతోనో ఇంకొక పార్టీతోనో పొత్తులు పెట్టుకోవడం, ప్రజల్లోకి రావడం తప్పించి ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రజల్లోకి ఎలక్షన్స్లో ఎప్పుడూ వచ్చిన వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా రాజకీయం అంతా డబ్బుతో చేయాలనే చూస్తాడు. ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనుక్కోవాలి, అసలు ఎలక్షన్స్లో ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందే మొట్టమొదట వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే అంటున్నా అతనంత రాజకీయ వ్యభిచారి ఇంకొకరెవరు లేరు. మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరు ఉండరు అంత పనికి మాలినటువంటి వెధవతను. ఎంతకైనా సరే దిగజారిపోతాడు. ఈరోజు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, మా ఎమ్మెల్యేలని, ఒక ఎమ్మెల్సీని గెలుచుకున్నాడు, దాంతోనే సంబరపడిపోతున్నాడు. అధికారంలోకి వచ్చేసాం, ముఖ్యమంత్రి కాబోతున్నాను అని చాలా కలలు కంటున్నాడు. ఒక ఎమ్మెల్సీని, ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుక్కొని ఒక ఎమ్మెల్సీ గెలిపించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. మరలా అధికారంలోకి వచ్చేసాం, ప్రజలందరూ కూడా ఓట్లు అయిపోతున్నారని. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది నీ సంగతి ఏందో, నువ్వేందో, నీ రాజకీయ చరిత్ర ఏందో, నువ్వు ఎటువంటి వ్యక్తివో. ప్రజలు తీర్పు ఇవ్వాలి, ప్రజాకోర్టులో తీర్పు ఇవ్వాలి. అంతే తప్పించి
ఒక దొడ్డిదారిన ఒక ఎమ్మెల్సీని గెలిపించుకొని ఒక మూడు గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ లో గెలిచామని చెప్పేసి టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటూ భుజాలు ఎగరేసుకుంటున్నారు. ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి. మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే. మేమిచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, అవే మాకు శ్రీరామ రక్ష. మరలా మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా కోరుకుంటున్నారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.